అన్నా డెవిల్ మూవీ చూడమేందన్న అసలు మామూలుగా లేదన్నా ఎర్రగా తీసేసింది అసలు బింబిసార తర్వాత నెక్స్ట్ ఏదో వచ్చింది కానీ అది కళ్యాణ్ రామన్న డిఫరెంట్ స్టోరీలు డిఫరెంట్ సబ్జెక్ట్ మీద చేస్తున్నారు ఒక్కోసారి అప్ అండ్ డౌన్ అవుతుంది కానీ ఈ సినిమా మాత్రం బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా అసలు మామూలుగా మన వాళ్ళు ఎవరు అలాంటి క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోరు అలాంటిది కళ్యాణ్ రామన్న డిఫరెంట్గా లుక్లో డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ స్టోరీతో అసలు బ్లాక్ బస్టర్ హిట్ అనేది నేను చెప్తున్నా బింబిసార తర్వాత మరో స్టెప్ వేసాడంటే అది ఖచ్చితంగా డెవిల్ మూవీ నెక్స్ట్ బింబిసార టూ వచ్చిందంటే కళ్యాణ్ రామన్న డేట్స్ దొరకడం కూడా కష్టమవుతుంది డైరెక్టర్ గారు ఎవరైనా కళ్యాణ్ రామన్న డేట్స్ కావాలంటే ఇప్పుడు బుక్ చేసుకోండి ఎందుకంటే ఆయన అసలు దొరకడం నెక్స్ట్ నిజం చెప్తాను కానీ కొన్ని రోజులు పోతే జూనియర్ ఇండియన్ క్లాస్ చేస్తారు ఖచ్చితంగా అన్న ఆవిడ యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు న్యాచురల్ పర్ఫార్మెన్స్ న్యాచురల్ యాక్టింగ్ న్యాచురల్ గా ఉంటది ఆవిడ కూడా హీరోయిన్ ఇరగదీసింది అన్న యాక్టింగ్ సూపర్ ఉంది వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా ఆల్రెడీ లాస్ట్ మూవీలో బింబిసారలో చూసాం నెక్స్ట్ ఇది వచ్చింది ఇందులో కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది చాలా ఉంది ఎలివేషన్స్ ఇరగదీసాడన్న మామూలుగా లేదు అసలు నిజంగా అటు షిప్స్ మీద కానీ అవి ఇక్కడ మంది రాజు ఉంటాయి కదా అక్కడ కానీ అసలు ఒకటేందన్నా సూపర్ అన్న సూపర్ ఎలివేషన్స్ ఇరగదీశాడు ఆయన లుక్ స్టైల్స్ యాటిట్యూడ్ అది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది ఇరగదీసినాయి అన్న ఫైట్స్ మామూలుగా ఫైట్స్ కానీ బీజిఎం కానీ ఆ ఫైట్స్ వచ్చేటప్పుడు బీజిఎం కానీ థియేటర్లో క్యాకలు అరుపులు అన్న మామూలుగా అసలు ఎంట్రెన్స్ అన్న ఆ మాటలో దాని లేగలు ఇవ్వద్దు సినిమా సూపర్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎక్కడ బోర్ కొట్టకుండా లాస్ట్ వరకు కూడా సూపర్ ఉంది అంతే అసలు ఎంట్రెన్స్ సీన్ వస్తేనే కళ్యాణ్ రామ్ దాన్ని మర్చిపోతే ఇంకేందన్న కళ్యాణ్ రామ్ గారు అండి కళ్యాణ్ రామ్ గారి యాటిట్యూడ్ ఆయన స్టైల్స్ స్టిల్స్ అసలు వేరే లెవెల్ నాకైతే ఆయన పర్ఫార్మెన్స్ ఆయన యాక్టింగ్ ఇరగదీసింది నాకు అదే నచ్చింది మేడం రేటింగ్ ఏంది మేడం సూపర్ ఉంది మేడం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలా 5 out of 5 రేటింగ్ 5 out of 5 సార్ సూపర్ సినిమా అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది ఎందుకంటే అన్న అప్పట్లో సుభాష్ చంద్రబోస్ రైట్ హ్యాండ్ అంటే సుభాష్ చంద్రబోస్ రైట్ హ్యాండ్ ఎలా బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి మన సామ్రాజ్యానికి ఎలా తెచ్చుకున్నాడు ఆ యుద్ధాలు ఆ సమాజాలు అంటే అప్పట్లో ఎలా జరిగిందో ఆ సామ్రాజ్యాలు బాగా చూపించారు నాకైతే కొత్తగా అనిపించింది స్టోరీ రియల్ స్టోరీ అప్పట్లో ఎలా జరిగిందో రియల్ స్టోరీ రియల్ గా ఇప్పుడు చూపించడం మాత్రం హైలైట్ సినిమాకి ఈ సినిమా స్టోరీ మాత్రం నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ మాత్రం వన్ మ్యాన్ షోబ్రు అసలు ఆ యాక్టింగ్ ఏంటంటే ఇలాంటి సినిమా తీయాలంటే ఇలాంటి యాక్టింగ్ చేయాలంటే అలా యాక్టింగ్ చేయాలంటే మన కళ్యాణ్ రామ్ తప్ప ఎవరు చేయలేరన్నా సినిమా స్టోరీ మాత్రం కొత్తగా ఉంది చాలా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అన్న ఒకటి మనకి ఏంటంటే కళ్యాణ్ రామ్ అన్నకి బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవాలి బ్రో డైరెక్టర్ గారు ఎలా ఎంచుకోవాలో తెలియదు ఈ స్టోరీని ఆ స్టోరీ రాసి కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ చెప్పడం మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది ఒకటే బ్రో ఇలాంటి స్టోరీ మాత్రం ఇవ్వండి మిస్ కావాలి మంచి స్టోరీ ఒక డెప్త్ ఉన్న స్టోరీ బ్రో హీరోయిన్ సంయుక్త మీన అబ్బా ఏం చెప్పాలి బ్రో ఆమె నడుము ఉంటుంది ఎంట్రీ హీరో చూసే నడుము ఉంటుంది బ్రో ఆ బొడ్డు బా మామూలుగా ఉండే కానీ ఆమె నడుము ఆ వడ్డానే వేస్తుంది కదా అవ్వ అసలు అది వేరే అంటే అదే కానీ రొమాన్ అంటే ఏముండదు కానీ ఆమె చూపిస్తారు బ్రో ఆ కెమెరా చూపిస్తారు మాత్రం డిఓపి హైలైట్ సార్ మీరు హీరోయిన్ అలా చూపించడం మాత్రం సూపర్ ఒకటి ఏంటంటే స్టోరీ మాత్రం సుభాష్ చంద్రబోస్ అప్పట్లో ఏమైందో స్టోరీ మాత్రం డెప్త్గా ఉంటుంది ఇలాంటి సినిమా మాత్రం మిస్ కాదండి స్టోరీ మాత్రం సూపర్ కళ్యాణ్ రామ్ అనేది బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అసలుకి ఒక నెల రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు చూద్దాం ఎప్పుడెప్పుడు చూద్దామని అంటే ఈ సినిమా ఏంటంటే మెయిన్ సుభాష్ చంద్రబోస్ చుట్టూ తిరుగుతూ ఉండదు అన్నమాట సుభాష్ చంద్రబోస్ గారు ఏంటంటే బ్రిటిషర్కి చిక్కకుండా ఆయన్ని అంతకాలం మన ఇండియన్స్ ఎలా కాపాడారనేదే మెయిన్ సినిమా కంటెంట్ కూడా త్రివర్ణ అనేదాన్ని ఆయన ఫ్రెండ్ ఆయన కుడిభుజం అనమాట ఆ క్యారెక్టర్ చేశాడు అన్న అసలు కళ్యాణ్ రమణ సినిమా అయితే వేరే లెవెల్ ఉంది ఇప్పుడు అసలుకి కళ్యాణ్ రమణ మూడు క్యారెక్టర్లు చేస్తాడు ఒక క్యారెక్టర్ మనకి ట్విస్ట్ ఉంటుంది ఆ ట్విస్ట్ నుంచి బయటకు వచ్చేసరికి ఇంకో ట్విస్ట్ ఉంటుంది ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉంటుంది సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్రో 1945లో బ్రిటిషర్స్ మన ఇండియన్స్ ని ఎలా ఇబ్బంది పెట్టారు సుభాష్ చంద్రబోస్ అంటేనే ఉచ్చబోసుకున్నారు ఒక ముక్కలో చెప్పాలంటే ఆయన పట్టుకోవడానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ వెనకాల ఒక ఆర్మీ ఉంటుంది అనమాట త్రివర్ణ ఆర్మీ ఆ క్యారెక్టర్ అయితే కళ్యాణ్ రమణ ఇరగదీశాడనే చెప్పొచ్చు అన్న మెయిన్ హీరోయిన్ సంయుక్త మీనన్ కానీ ఏంటంటే ఒక దేశభక్తి కోసం దేశం కోసం పోరాడాలని ఆ క్యారెక్టర్ చేశారు బ్రో సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్రో ఇటువంటి సినిమాలు తీయాలంటే గట్స్ కావాలి గుండె ధైర్యం కావాలన్న ఎవరు హీరోలు చేయలేరు మన కళ్యాణ్ రమణ సాహసం చేశాడనే చెప్పొచ్చు బ్రో ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయన్న అంటే మనకి ఆ టైంలో బ్రిటిషర్స్ కి మన ఇండియన్స్ కి ఎలా ఫైట్స్ ఉంటాయో మనకి అంటే దేశభక్తితో కూడుకున్న ఎమోషన్ వాళ్ళు ఏంటంటే ఆక్రమించుకుందాం దోచుకుందామని వాళ్ళు పోరాడతారు కానీ మన దేశభక్తి గెలుస్తుంది అనేది చూపించారు బ్రో హైలైట్ సీన్స్ ఫైట్స్ డైలాగ్స్ అండి మన ఇండియా గురించి చాలా గొప్పగా చెప్తాడు అనమాట అది ఆ సీన్స్ అయితే నాకు చాలా బాగా కనెక్ట్ అవుతాయి రేటింగ్ రివ్యూలు ఈ సినిమాలకు ఇవ్వకూడదండి దేశభక్తి సినిమాలకి ఇటువంటి వాటికి రివ్యూలు కంపేర్ చేయకూడదు మన ఆ టైంలో స్వాతంత్రం కోసం ఎలా పోరాడారు అనేది మైండ్లో పెట్టుకొని మనం సినిమా చూడాలి మనకి కళ్యాణ్ రామ్ అని చెప్పింది కూడా అదే మన దేశభక్తి మన దేశం గురించి చెప్ప
చెప్పాలి ఇప్పుడున్న జనరేషన్ చెప్పాలనే సినిమా తీశారు సినిమా అయితే చాలా బాగుంది మీరు ఎల్లి థియేటర్ కి ఎల్లి చూడండి అన్న మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతది మ్యూజిక్ చాలా బాగుంది అన్న మ్యూజిక్ చూశారండి చాలా బాగుందండి ప్రసాద్ మ్యాచ్ లో చూశాను డెవిల్ సినిమా అప్పాపాపా స్క్రీన్ ప్లే డైరెక్టర్ గారు మాత్రం కళ్యాణ్ రామ్ గారు ఒక రేంజ్ లో చూపించారండి చాలా బాగా చూపించారు రాజుకు ఇప్పటిదాకా ఇన్ని రాజుకు సినిమాలు ఏ సినిమా చేయలేదండి కానీ ఇందులో మాత్రం కళ్యాణ్ రామ్ గారిని చూపించారండి మామూలు లేదండి ఒక బాహుబలిలో ప్రభాస్ గారిని ఎలా చూపించారు అలా చూపించారండి మంచి డైలాగ్స్ మంచి ఫైట్స్ మంచి స్క్రీన్ ప్లే చాలా బాగుందండి ప్రతి మనిషి చూడాలండి ఫ్యామిలీతో చూడవలసిన సినిమా అండి ఇది చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ పెద్దోళ్ళ నుంచి చిన్నోళ్ళ వరకు చూడవలసిన సినిమా అండి చూడండి 2024 లో కళ్యాణ్ రామ్ గారికి హిట్ అయిన సిరైన హిట్ అయిన సినిమా ఉందంటే డెవిల్ అండి ఇంకా చూడవలసిన సినిమా రేంజ్ లో ఉందండి బింబిసార్ని మించిపోయిందండి బింబిసార్ ఏముందండి బింబిసార్ని మించిపోయిన సినిమా అండి ఇది మంచి చూడలు ప్రతి యాక్టింగ్ ఎలా ఉందండి కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ నేచురల్ చెప్తాను కదండి కళ్యాణ్ రామ్ గారు ఇప్పటిదాకా చాలా సినిమాలు చేశారు ఆయన పటాసేటి చాలా చాలా మూవీలు చేశారు కానీ కళ్యాణ్ రామ్ గారిని ఈ సినిమాలో చూస్తే కొత్తగా మళ్ళీ ఒక టాలీవుడ్కి మంచి ఒక మంచి పెద్ద యాక్టర్ పెద్ద హీరో వచ్చాడని తెలుస్తుందండి హీరోయిన్ యాక్టింగ్ సమితి సూపర్ అండి నేచురల్ గా చేసిన యాక్టింగ్ అంటే చాలా బాగుందండి సూపర్ అండి వస్తాము కళ్యాణ్ రామన్న అట్లా కాలర్ ఎగరేసుకోసి ఫ్యాన్స్ అంతా ఇచ్చి పడేసిందనా అలా దుమ్ము లేపేసిందన్న కళ్యాణ్ చెప్తున్నా కదా అప్పట్లో బింబిసారా ఎంత ఎంజాయ్ చేసాము 118 ఎంత ఎంజాయ్ చేసాము ఈ సినిమా మాత్రం చింపిసేసిందన్న సినిమా మాత్రం సూపర్ ఉందనా అసలు కళ్యాణ్ రామ్ కెరియర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు ఆ ఏందన్న యాక్టింగ్ అని వీరోవి అసలు మళ్ళా నందమూరి ఫ్యామిలీ నుంచి మళ్ళా మళ్ళీ ఒక జూనియర్ అంటే ఇట్లా మళ్ళీ ఒక కళ్యాణ్ రామ్ నిలిచిపోతాడు మళ్ళా నందమూరి ఫ్యామిలీలో బాగా చేసింది క్యారెక్టర్ తగ్గట్టు కానీ ప్రతి సీన్ ఎంజాయ్ అన్న ఫైట్ సీన్ మాత్రం చూస్తున్నా మాత్రం మొత్తం బూస్ బాన్స్ వస్తాయి ప్రతి సీన్ చూస్తున్నా మాత్రం ఇచ్చి పడేసిడు నీకు ఎక్కడ బోర్ అనేది లేదు ప్రతి సీన్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాం అన్న ఫైలైట్స్ అంటే ఆ డైలాగ్స్ కానీ పంచి డైలాగ్లు ఒక్కొక్క డైలాగ్ కొడతాడన్నా ఏం కొడతాడన్న డైలాగ్లు అది ఒక నందమూరి ఫ్యామిలీకి చెందుతా అనుకోవాలి డైలాగ్లకి ఒక బాలకృష్ణ తర్వాత జూనియర్ అంటే తర్వాత మళ్ళీ ఒక ఇండస్ట్రీకి మళ్ళీ మన ఒక జూనియర్ మన కళ్యాణ్ రామ్ అనుకోవాలి క్యారెక్టర్కి అస్త చేసిన ఇచ్చి పడేసిన క్యారెక్టర్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీ మాత్రం సూపర్ ఉంది ఎక్కడ బోర్ అనేది లేదు మళ్ళీ ఒక డైరెక్టర్ కూడా కొత్త అవకాశం ఇస్తుండు ప్రతి డైరెక్టర్కి అవకాశం ఇస్తుండే ఒక మన రవితేజ లెక్క ఇన్ని కూడా డైరెక్టర్లకు కూడా మంచి లైఫ్ ఇస్తున్నాడు ప్రతి డైరెక్టర్ కూడా ఇచ్చిన డైరెక్టర్ కూడా మంచి ఒక లైఫ్ సెట్ అయిపోతుంది వాళ్ళు కూడా మంచి స్టోరీ తగ్గట్టు వాళ్ళకు కూడా అవకాశం ఇస్తుండు ఆ స్టోరీ తగ్గ సినిమా కూడా బాగా హిట్ అవుతున్నాయి బింబిసారాన్ని మించిపోయిందన్న నిజంగా అంటే డెవిల్ అంటే ఒక దయ్యం ఇంగ్లీష్ లా డెవిల్ అంటే కానీ ఈ సినిమాలో మాత్రం నిజంగా అది ఒక వేరే లెవెల్ అన్న ఒక సింహాన్ని చూసినట్లు అనిపించింది అన్న ఒక చిరుకప్పుని పరిగెత్తే ఎట్లుంటుందో తెలియదు కానీ అమ్మ ఈ సినిమాలో అన్న పరిగెత్తుతుంటే ఆ పరుగు అసలు ఒక రేంజ్ అలా ఇంకొక హైలైట్ ఏంటంటే నేను అన్న పక్కనే కూర్చొని సినిమా చూసినా ఆ హ్యాపీ మూమెంట్ అయితే మర్చిపోలేదు అన్న మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు కానీ మీకు ఈ మీడియా అంటేనే ప్రూఫ్ చూపిస్తానని నమ్ముతారు ఏదో అన్నకు లవ్ యూ అని చెప్తా చూడురి నేనే ఇడా అన్న పక్కనే కూర్చోండి నిజంగా ఆ హ్యాపీ మూమెంట్ మాత్రం హైలైట్ హైలైట్ అనిపించింది నిజంగా అన్న దగ్గర ఇంకొకటి హైలైట్ ఏంటంటే థియేటర్ లో అన్న కూర్చున్నప్పుడు అందరు మొత్తం థియేటర్ మొత్తం లేస్తారు లేస్తే కూడా ఒక్క చోట కూడా ఆయన ఒక్క కోపం కూడా కాదే నిజంగా కొంతమంది హీరోలు చాలా చాలా కోపం అవుతారు ఆ కోపం ఎందుకు అట్లా కోపం కాకూడదు అన్న మాత్రం గింత కూడా కోపం కాలే అందరూ కూర్చోండి కూర్చోండి అని ఎంత రిక్వెస్ట్ గా మాట్లాడారంటే ఎంతైనా గొప్పల మనసు అని అయితే నాకైతే నిరూపించినాడు నిజంగా ఒక నందమూరి ఫ్యామిలీ చాలా చాలా హ్యాపీ విషయం నిజంగా సూపర్ సినిమా ఇదైతే చాలా హిట్ కొట్టేసింది సెకండ్ హాఫ్ లో మాత్రం నాన్ స్టాప్ ఫైట్లు కానీ ఆ సీన్స్ కానీ కొన్ని కొన్ని చోట్ల అన్న కళ్యాణ్ రామ్ ఫైట్ చేస్తుంటే మొత్తం గుజ్బంప్స్ భయా మొత్తం థియేటర్ మొత్తం లేచి విజిల్ కొడుతుంది సంయుక్త గురించి ఒక ఫైట్ ఉంటుంది లోపల ఆ సీన్ మాత్రం ఇంకా ఎవరు మర్చిపోలేరు అప్పుడు ఒక డైలాగ్ కూడా వస్తుంది సముద్రానికి ఆనకట్ట వేయడం ఎంత కష్టమో సముద్రానికి ఆనకట్ట వేయడం ఎంత కష్టమో తివర్రకి అడ్డుకట్ట వేయడం అంత కష్టం 10 నిమిషాల్లో మొత్తం డిస్మాస్ చేసేస్తాడు అని ఆ ఫైట్ సీన్ లో మాత్రం రౌడీ వాడడం చాలా బాగా అనిపించింది ఒక లవ్ స్టోరీని పెట్టి ఇట్లా ఒక దేశం గురించి చూపించడం చాలా మిరాకిల్ అనిపించింది మంచి సినిమా భయ ఇట్లాంటి సినిమాలు వస్తేనే చాలా బాగుంటుంది చాలా మందికి చాలా విధాలుగా ఇన్స్పిరేషన్ అయితే అరే దేశం గురించి త్రివర్ణ అంటే ఎవరో చాలా మందికి తెలియదు సో త్రివర్ణ గురించి మాత్రం చూపించడం చాలా మంచిగా అనిపించింది సుభాష్ చంద్రబోస్ గారి గురించి కానీ నెహ్రూ గారి గురించి కానీ బాగా చక్కగా మాట్లాడడం దీంట్లో సినిమాలో కొన్ని కొన్ని మంచి మంచి మూమెంట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి సినిమా అయితే అన్నకి బింబిల్ సారా హిట్ కొట్టింది ఈ సినిమా మాత్రం సూపర్ హిట్ కొడుతుందని నేనైతే అనుకుంటున్నా కదా సూపర్ హిట్ కన్ఫర్మ్ సినిమా చాలా బాగుంది ఆ సెకండ్ హాఫ్ కి మాత్రం హైలైట్ అంటే హైలైట్ చించి వాడేసారు సెకండ్ హాఫ్ లో చిన్న మైనస్ కూడా బుడికేతోళ్ళాడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బీజిఎంస్ కానీ ఆ ఫైట్లకు కానీ నిజంగా ప్రొడ్యూసర్ గారు మాత్రం దాంట్లో మాత్రం పైసలు ఇట్లా చల్లేసినాడు నిజంగా ఇంత మంచి సినిమా అన్న
రేటింగ్ చెప్పాలా సినిమా గురించి చెప్పాలా ఇంకా మొత్తానికి ఇంకా ఫైనల్ ఫైనల్ అయిపోయేసిన అన్న ఫైనల్ అడిగేస్తున్నాడు ఫైనల్ గా రేటింగ్ చెప్తున్నా 5 కి 4 ఇస్తానా నేను నాకు చాలా బాగా అనిపించింది ఆ సినిమా సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్ లవ్ సీన్స్ అన్ని చాలా బాగా అనిపించింది 5 కి 4 ఇస్తానా థాంక్యూ ఏం కనబడదు నీకు డెవిల్ చూస్తే ఏం కనబడలేదు కనబడతా చూడు నన్ను కింది మీద చూడటం కాదు జనాలు కింది మీద చూడ ఆపేయండిరా బాబు మీరు డెవిల్ భయ డేవిడ్ డెవిల్ నాకు తెలిసి పార్ట్ 2 కి డేవిడ్ డెవిల్ పెడితే బాగుంటుందేమో నిజంగా కొంతమంది ఫేక్ గాలు ఉన్నారు ఆ ఫేక్ విషయాలు నమ్మకండి సినిమా ఈ రోజు రిలీజ్ అయింది ఈ రోజే పబ్లిక్ టాక్స్ వస్తాయి సినిమా మాత్రం బింబిసార తర్వాత ఒక రేంజ్ లో ఉంది ఆ రేంజ్ హిట్ కొట్టాడు అలాగే బింబిసారలో హీరోయిన్ సంయుక్త మీనందిగా ఆమెను పెట్టాడు ఇలా అలా కాంబినేషన్ హిట్ అయింది కాబట్టి అది చూపిస్తున్నాడు కావచ్చు మస్తు అనిపించేస్తుంది అలాగే ఇంకో మాలవికా నాయర్ ఉంది ఆమె పాత్ర అయితే నిజంగా సినిమాకి హైలైట్ అనుకోవాలి ఖతర్నాక్ అనిపిస్తుంది మనకు అనిపిస్తుంది కొంతమందికి ఆ కాలంలో బ్రిటిష్ కాలంలో మనోళ్ళు వాళ్ళు పరిపాలించే సమయంలో మనం పుట్టుంటే బాగుండే మనం దేశానికి సేవ చేసేవాళ్ళం కదా అని చెప్పేసి సీక్రెట్ ఏజెంట్లు ఎలా ఉండాలి డెవిల్గా ఒక ఏజెంట్ ఎలా సక్సెస్ సాధించాడు సీక్రెట్ బ్రిటిష్ వాళ్ళని ఎలా అంతమొందించాడు వాళ్ళ వాళ్ళతో చేసిన కొన్ని సన్నివేశాలు యుద్ధ సన్నివేశాలు కాల్చి సన్నివేశాలు ఎలా ఉండాలని చూపించాడు సముద్రంలో చూపించే సన్నివేశాలు అయితే ఖతర్నాక్ అనిపిస్తాయి లైట్ హౌస్ కాడ హారాన్ని సిగ్నల్ ఇచ్చే సన్నివేశం కానీ అలాగే హీరోయిన్ తనని కాల్చినప్పుడు తన సిగ్నల్ ఇచ్చే సన్నివేశాలు కానీ కోర్స్ ఎలా ఉన్నాయనేది మస్తు క్లారిటీగా చూపించడం అనమాట మన ఏజెన్సీలో ఉండేవాళ్ళు అంటే మన సీక్రెట్ ఏజెన్సీలో ఉండేవాళ్ళు కనుక సినిమా చూస్తే కొంచెం కొన్ని ఆధారాలు క్లూజ్ దొరుకుతాయి నేను సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించి ఒక బుక్ చదివాను ఆ బుక్లో కొన్ని సన్నివేశాలు ఉంటాయి సైకిల్ అవి అటువంటి సన్నివేశాలు రియలిస్టిక్ సన్నివేశాలు ఇలా చూపించారు నిజంగా బింబిసార తర్వాత మనోడికి సూపర్ డూపర్ హిట్ పడ్డట్టే కళ్యాణ్ రామ్కి డైరెక్షన్ మార్చారు ఆడేవాడు వీడేవాడు ఎవడో అంటారు అరే డైరెక్టర్ ఎవరైతే మనకి సినిమా బాగుందా లేదా స్టోరీ బాగుందా లేదా స్క్రీన్ ప్లే బాగుందా లేదా హైలైట్స్ సినిమాలో హైలైట్స్ ఉన్నాయా లేవా అది చూసుకోండి అలాగే కామెడీ ఫస్ట్ హాఫ్లో ఒక పాత్ర ఉంటుంది హీరోతో పాటు ఆ పాత్ర కామెడీ పండిస్తుంది మస్తు అనిపించేస్తుంది ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా మొత్తం హైలైట్ క్లైమాక్స్ అయితే మరొక హైలైట్ ట్విస్ట్లు అయితే ఖతర్నాక్ అనిపించేస్తాయి మంచి మూవీ డీవీలు కళ్యాణ్ రామ్కి మస్తు అంటే మస్తుంది నాకు అయితే చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్కరు చూడాలి యూత్ చూడాలి ఎందుకంటే దేశానికి సేవ ఎలా చేయాలనే సన్నివేశాలు సీక్రెట్ ఏజెంట్గా ఉండి అవి చూపించాడు మస్తు అనిపించింది ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది మీకు కావాలంటున్నారుగా అది కూడా ఉంది వచ్చి పండుగ చేసేసుకోండి ఖతర్నాక్ మూవీ ఈ ఇయర్కి ఈ వీక్కి ఈ నెలకి ఎండింగ్ సినిమా బ్లాక్ బస్టర్ సినిమా మనోడు కళ్యాణ్ రామ్తో ఇయర్ క్లోజ్ అవుతుంది మంచి మూవీ ఇచ్చాడు కళ్యాణ్ రామ్ జై కళ్యాణ్ రామ్ జై నందమూరి థ్యాంక్ యూ వెరీ మచ్ 3+ ఇస్తా ఖచ్చితంగా డెవిల్ 2 వస్తుంది ఆ టైటిల్ అయితే నేను డేరీ డెవిల్ అని పెట్టాలని కోరుకుంటున్నాను మంచి మూవీ పడాలి సినిమా అయితే కళ్యాణ్ రామ్కి